ఒకప్పుడు కత్తులతో యుద్ధాలు జరిగేవి, తర్వాత గన్స్ అండ్ న్యూక్లియర్ వెపన్స్తో యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఆపోనెంట్పై గెలవాలంటే ఖచ్చితంగా బయోవార్ లేదా సైబర్ వార్ ద్వారా అటాక్ చేస్తున్నారు. బయోవార్ నుండి అయినా మనం తప్పించుకునే ఛాన్స్ ఉందేమో, కానీ ఈ సైబర్ అటాక్ నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. అసలు మనం ఇంటర్నెట్లో ఎంతవరకు సేఫ్గా ఉన్నాం? ఎదుటి వారి దగ్గర నుండి మనం ఇంటర్నెట్లో మోసపోకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, అలాగే మనం ఇంటర్నెట్లో చేయకూడని పనులేంటో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా రకాలైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి, వాటిని ఒకసారి చెక్ చేసి మీకు కొత్త వీడియోస్ కావాలంటే మన ఛానల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అసలు మనం ఇంటర్నెట్లో ఎంతవరకు సేఫ్గా ఉన్నాం అనే దానిపై మనం ఫోకస్ చేసినట్లయితే, సపోజ్ మనం గూగుల్లోకి వెళ్ళి ఒక మొబైల్ గురించి కానీ లేదా ఎటువంటి ప్రోడక్ట్ గురించి అయినా మనం సెర్చ్ చేసినట్లయితే మనకి దాని గురించి చాలా రకాలైన యాడ్స్ అండ్ సజెషన్స్ అయితే వస్తాయి. కానీ మనం వేరే సోషల్ మీడియా యాప్స్ కానీ లేకపోతే షాపింగ్ యాప్స్లో కానీ సెర్చ్ చేసే ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ అలాగే సజెషన్స్ అనేవి మనం క్రోమ్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు కింద యాడ్స్లో కనిపించడం, యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు కింద బ్యానర్స్లో యాడ్స్ కనిపించడం మీరు గమనించే ఉంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వేరే యాప్స్లో కానీ వేరే వెబ్సైట్స్లో కానీ సెర్చ్ చేస్తే గూగుల్కి ఎలా తెలిసింది, అలాగే వాటి లింక్స్ అనేవి మనకు ఎందుకు చూపిస్తుందని మీకు డౌట్ రావాలి. గూగుల్ యూజర్స్ డేటాని కలెక్ట్ చేస్తుందని చాలా రకాలైన కేసెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మైక్రోఫోన్ని తీసుకున్నట్లయితే మీరు మొబైల్లో అన్ని యాప్స్ని క్లోజ్ చేసి ఓకే గూగుల్ అని అన్నట్లయితే మీ ఫోన్ అనేది రెస్పాండ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మైక్రోఫోన్ అనేది ఆల్వేజ్ రికార్డింగ్లో ఉంది, ఎప్పుడైతే మనం ఓకే గూగుల్ అన్న పదం అంటామో అప్పుడు అది రెస్పాండ్ అవుతుంది. అలాగే మన లొకేషన్ ఆఫ్లో ఉన్నా కూడా గూగుల్ మన లొకేషన్స్ని ఇప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. గూగుల్ అనే కాదు, ఫేస్బుక్ కూడా యూజర్స్ డేటాని కలెక్ట్ చేసుకుని వాళ్ళ సర్వర్స్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ అలాగే గూగుల్ కూడా ఒప్పుకున్నాయి. అలాగే ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ నుండి మీరు ఏపీకేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ ఫైల్స్ కూడా మీ మొబైల్లో డేటాని వాళ్ళ సర్వర్స్లో స్టోర్ చేసుకుంటారు. ఈ కంపెనీసే కాదు, మనకు తెలియకుండా మన మొబైల్లో ఉన్న చాలా రకాలైన యాప్స్ కూడా మన మొబైల్లో డేటానంతటిని ట్రాక్ చేస్తూ వాళ్ళ సర్వర్స్లో స్టోర్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఎప్పుడైనా ఈ కంపెనీస్ అనేవి డేటా బ్రీచ్కి గనక గురైనట్లయితే అప్పుడే ఈ విషయాన్ని ప్రజలకు చెప్తారు. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో చేయకూడని పనులేంటో, అలాగే మనం ఇంటర్నెట్లో మోసపోకుండా ఉండాలంటే ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీరు ఇంటర్నెట్లో చేయకూడని పనులు ఏంటంటే, సూసైడ్ ఎలా చేసుకోవాలి, గన్స్ని ఎలా తయారు చేయాలి, మనుషులను ఎలా చంపాలి, బాంబ్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి, సో ఇలాంటి కాన్ఫిడెన్షియల్ అండ్ ఇల్లీగల్ పనులని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు పోలీసులు అనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇల్లీగల్, అలాగే మనం ఇంటర్నెట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి గురించి సెర్చ్ అయితే చేయకూడదు. చాలామందిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళ గురించి వాళ్ళే గూగుల్లో సెర్చ్ చేసుకుంటారు. కానీ ఇలా కూడా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే మీరు ఒకసారి సెర్చ్ చేసినట్లయితే ఆ రిక్వెస్ట్ని గూగుల్ అనేది యాక్సెప్ట్ చేసి మీ గురించి సోషల్ మీడియాలో కానీ వేరే వెబ్సైట్స్లో ఉన్న ప్రతి డేటాని బహిరంగంగా పెట్టేస్తుంది. సో ఎప్పుడు మీ గురించి మీరైతే సెర్చ్ చేసుకోకండి. ఇంటర్నెట్లో మనం ఎదుటివారి దగ్గర మోసపోకుండా ఉండాలంటే ఎటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఈ టాపిక్ అనేది చాలామంది అమ్మాయిలకు హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయండి. ఫస్ట్ మనం సైబర్ బుల్లింగ్ అనే అటాక్ గురించి తెలుసుకోవాలి. సైబర్ బుల్లింగ్ అటాక్ అంటే మనం షేర్ చేసే చిన్నపాటి ఇన్ఫర్మేషన్ నుండి వాళ్ళు మన దగ్గర నుండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే క్యాచ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం లక్కీ డ్రా కాంటెస్ట్లో ఫిలప్ చేసే ఇన్ఫర్మేషన్ నుండి వెబ్సైట్స్లో ఇచ్చే యూజర్ నేమ్ పాస్వర్డ్ వరకు వీటి అన్నిటి యొక్క డేటా అనేది మనకి ఈ ఫామ్లో ఉంటుంది. సో మనం ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ అడ్రస్, మన పేరు, మన ఊరు, మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తాం కదా, ఈ డేటాతోనే మనల్ని హ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. కొన్ని ఇంటర్నెట్ కేఫ్స్లో అలాగే కొన్ని జెరాక్స్ సెంటర్స్లో ఏం చేస్తారంటే, మనం ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకపోతే ఎటువంటి గవర్నమెంట్ ఐడినైనా మనం జెరాక్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు మనకు తెలియకుండా వేరే కాపీని వాళ్ళు దాయడం అయినా లేకపోతే వాటిని స్కాన్ చేసి వాళ్ళ సిస్టమ్స్లో దాచైనా వాళ్ళు తర్వాత ఆ డేటాని అమ్ముకుంటారనమాట. అలాగే మనం ఇంటర్నెట్లో ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ ఇలా ఎటువంటి టికెట్స్నైనా బుక్ చేసిన తర్వాత వాటిని ప్రింట్అవుట్ చేస్తాం కదా, సో జర్నీ అయిపోయిన తర్వాత ఆ టికెట్స్ని మనం పారేసుకుంటాం. కానీ ఆ టికెట్స్పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మన పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, మనం ఏ మొబైల్ నెంబర్ నుండి దాన్ని బుక్ చేసామో, ఎవరు బుక్ చేశారు, సో మన ప్రతి డీటెయిల్స్ అనేవి దాని ద్వారా షేర్ అవుతాయి. సో ఖచ్చితంగా దాని నుండి మనల్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. కాబట్టి
మీరు బెటర్ ఆ టికెట్స్ ని మీతోనే ఉంచుకొని తర్వాత చింపి పడేయడం మంచిది. ఎక్కువగా అమ్మాయిలు అనేవాళ్ళు సైబర్ బుల్లింగ్ అటాక్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి అమ్మాయిలు ఇంటర్నెట్ లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఎటువంటి సోషల్ మీడియాలో అయినా మీకు తెలియని వ్యక్తులు మీకు రిక్వెస్ట్ పెట్టి చాట్ చేస్తుంటే వాళ్ళతో మీరు చాలా దూరంగా ఉండడం బెస్ట్. ఒకవేళ మంచి వాళ్ళు అనిపించినా కూడా వాళ్ళని వెంటనే నమ్మేయొద్దు. అలాగే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు వాళ్ళని ఆఫ్లైన్లో మీట్ అయితే మంచిది. అలాగే మీతో పాటు ఒక ఫ్రెండ్ని కూడా మీతో తీసుకెళ్తే మీరు సేఫ్గా ఉంటారు. అలాగే చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే పొద్దున్న లెగిసినప్పటి నుండి నైట్ పడుకునే వరకు వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి మూమెంట్ని ఇంటర్నెట్లో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా షేర్ చేయడం వల్ల మీరే అందరికన్నా ఎక్కువగా టార్గెట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో సైబర్ అటాక్స్ నుండి మీరు తప్పించుకోవాలంటే ఇలా చేయడం మానేయండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంటర్నెట్ని ఎంత సేఫ్గా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఇంటర్నెట్లో ఎంత సేఫ్గా ఉన్నామనేదే ఇంపార్టెంట్. కాబట్టి మీరు నెట్లో ఏదైనా బ్రౌజ్ చేయడానికి కానీ లేకపోతే మొబైల్ని యూజ్ చేయడానికి కానీ విపిఎన్ని యూజ్ చేయండి. ఈ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని యూజ్ చేయడం వల్ల మీ డీటెయిల్స్ అనేవి తెలియకుండా మీరు బ్రౌజ్ చేయొచ్చు, అలాగే ఏ పనులైనా చేయొచ్చు. అది మీరు చేస్తున్నారని మాత్రం తెలియకుండా మీ ఇన్ఫర్మేషన్ అంతా ప్రైవేట్గా ఉంటుంది. హ్యాకర్స్ నుండి మన స్మార్ట్ఫోన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే మన మీద సైబర్ అటాక్ కాకుండా మన మొబైల్ని మన సిస్టమ్స్ని ఎలా కాపాడుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే వీడియో అండ్ స్క్రీన్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.